రెడ్డి హత్య కేసులో సహనిందితుడిగా సిబిఐ పేర్కొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ సంబంధించి కొంతకాలంగా సీరియల్గా కొనసాగుతోంది. ఎన్నిసార్లు పిలిచినా సిబిఐ విచారణకు హాజరు కాకుండా లేఖలు రాస్తూ వాయిదాలు అడుగుతూ వస్తున్న అవినాష్ రెడ్డి చివరగా సిబిఐ విచారణకు హైదరాబాద్కు హాజరవుతున్నట్టు వచ్చి సడన్గా తల్లికి హెల్త్ బాగాలేదు ఫోన్ వచ్చిందంటూ తాను హాజరు కాలేనంటూ పులివెందులకు తిరుగు ప్రయాణం అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు క్షణం సిబిఐ వర్సెస్ అవినాష్ ఎపిసోడ్ మనందరూ చూసాం. ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఒక హత్య కేసులో సహనిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ ప్రయత్నిస్తుంటే సహకరించలేదు రాష్ట్ర ప్రభుత్వం అని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. సహకరించకపోగా నిందితుడికి సహకరిస్తున్నట్టుగా ఉంది వ్యవస్థ అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గత నెల రోజులుగా గతంలో హైకోర్టులో వారికి కొంతకాలం స్టే వచ్చింది. మళ్ళీ డాక్టర్ సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ స్టేని తొలగించింది సుప్రీంకోర్టు. ఆ సందర్భంగానే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని ఎట్రాషియస్ తీవ్రమైనటువంటి దారుణమైన గర్హనీయమైన ఉత్తర్వులు అంటూ దాన్ని కొట్టేసింది కూడా కామెంట్ చేసి మరి చీఫ్ జస్టిస్ ధర్మాసనం. అవినాష్ రెడ్డి గారు రిలీఫ్ అడిగారు, వారికి ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు, కింద కోర్టులోనే తేల్చుకోమన్నారు. కింద కోర్టుకు మళ్ళీ వచ్చారు. కింద కోర్టులో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం చేయలేను, వెకేషన్ తర్వాత చూద్దామన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మెన్షన్ చేశారు, వారు కూడా తిరస్కరించారు. అంటే గత కొంతకాలంగా సిబిఐ నిజంగా తలుచుకుంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు లీగల్ హడిల్స్ ఏమీ లేవు, అయినా సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? సో ఏదైనా అదృశ్య శక్తి ఆపుతోందా, పొలిటికల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది. సిబిఐ కుమ్మక్క అయింది లేదా సిబిఐ సరైన చర్యలు తీసుకోవట్లేదు, అధికార పార్టీతో అవినాష్తో కుమ్మక్క అయిందని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా సిబిఐ అంత పద్ధతిగా పకడ్బందీగా విచారణ చేసి ఉండకపోతే ఇంతదాకా వచ్చేదా కేసు? ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇదే అవినాష్ రెడ్డి గారి తండ్రిని అరెస్ట్ చేశారు, ప్రధాన నిందితుడిగా ఉన్న గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు, ఉదయ్ కుమార్ వీళ్ళందరిని అరెస్ట్ చేశారు. సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం సిట్టేసింది అది కాదని చెప్పి అప్పట్లో మాజీ మంత్రి, ఈ హత్య జరిగే సమయానికి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆ తర్వాత డాక్టర్ సునీతారెడ్డి గారు వీళ్ళందరూ హైకోర్టును ఆశ్రయించారు సిబిఐ విచారణ కావాలని. సో సిబిఐ విచారణకు ఆదేశించారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలి, నాకు రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదన్నారు. వారు అధికారంలోకి వచ్చిన సిబిఐ విచారణ అవసరం లేదని పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మొత్తానికి సిబిఐ విచారణ జరిగింది, ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. సిబిఐ విచారణ మొదలైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో సిబిఐ అధికారుల మీదే కేసులు పెట్టారు. రివర్స్లో నిందితులు కంప్లైంట్ ఇస్తే సిబిఐ అధికారుల మీదే కేసులు పెట్టారు. సిబిఐ అధికారుల మీద దాడులు, వార్నింగ్స్ వచ్చాయి, హెచ్చరికలు వచ్చాయి. ఆ తరువాత అక్కడి నుంచి విచారణ ఇక్కడ దాకా తీసుకొచ్చారు, నిందితులను అరెస్ట్ చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి సహనిందితుడిగా కోర్టులో అఫిడవిట్లో కూడా పేర్కొన్నారు. ఇతర నిందితుల రిమాండ్కి సంబంధించిన రిపోర్టులో కానీ, బెయిల్ రద్దు పిటిషన్లో కానీ చెప్పారు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని, గూగుల్ టేక్అవుట్ లాంటి ఆధారాలు ఉన్నాయని, అక్కడ స్పాట్లో క్రైమ్ స్పాట్లో సాక్ష్యాలని చెరిపివేశారని, సాక్ష్యాలని తారుమారు చేశారని, సాక్ష్యాలను బెదిరించారని, సాంకేతికపరమైన ఆధారాలు కూడా ఉన్నాయని పదే పదే హైకోర్టులో సుప్రీంకోర్టులో సిబిఐ చెప్తూ వచ్చింది. మీరు అరెస్ట్ చేస్తారా అంటే అరెస్ట్ చేయొచ్చండి, అనుమానితుడా సాక్షి అని అడిగితే నిన్నటి వరకు సాక్షి, ఈరోజు అనుమానితుడు అన్నారు. సో అంత పకడ్బందీగా ఆన్ రికార్డ్ కోర్టులో సిబిఐ చెప్పినా ఎందుకు అరెస్ట్ చేయట్లేదని డౌట్. సిబిఐ కనుక పకడ్బందీగా లేకపోతే కేసు ఇంతదాకా వస్తుందా? ఒక ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు, సాంకేతికపరమైన ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేస్తుందా? కానీ సిబిఐ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అరెస్ట్ చేయలేకపోవడానికి గల కారణాలేంటి? కారణాలేంటి అంటే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సిబిఐ అధికారులు అరెస్ట్ చేద్దామని ప్రయత్నించినా అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం సహకరించాల్సి ఉంటుంది.
ఆ రోజు అవినాష్ రెడ్డి గారు ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు తల్లి కొంట్లో బాగాలేదని సిబిఐ సీనియర్ ఆఫీసర్స్ ఆయన్ని ఫాలో అయ్యి ఫోన్లో కాంటాక్ట్ చేసి మీరు రండి ఇలా పారిపోతే ఎలాగా, పలాయనం చిత్తగిస్తే ఎలాగా, సహకరించండి ఇంట్రాగేషన్ కంటే, లేదు నేను మా తల్లికి ఆరోగ్యం బాగాలేదు తర్వాత వస్తా అని చెప్పడం. వారిని ఫాలో అవుతున్నప్పుడు బహుశా వీరు ఎక్కడికి వెళ్తారని ఎంక్వైరీ చేస్తే హోమ్ టౌన్ పులివెందులకు వెళ్తున్నట్లుగా సమాచారం. హోమ్ టౌన్ పులివెందులకు వెళ్తున్నారు కాబట్టి సిబిఐ ఆఫీసర్స్ కూడా వారి హెడ్ క్వార్టర్స్తో సంప్రదించి ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదు కాబట్టి అరెస్ట్ చేద్దామనుకుంటే హెడ్ క్వార్టర్స్ ఆదేశాల ప్రకారం పులివెందుల్లోనే అరెస్ట్ చేద్దాం, ఎందుకంటే పులివెందుల్లోనే వారి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి. సర్ప్రైజింగ్గా వెళ్ళారు వాళ్ళు, ముందస్తు ఏర్పాట్లు ఏం లేవు, ఎవరు ఊహించిన స్థాయిలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేద్దాం అనుకుని స్థానిక పోలీసు యంత్రాంగానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫోర్స్ కావాలి, లేదు మీరైనా అరెస్ట్ చేసి మాకు అప్పచెప్పండి, లేదా మేము అరెస్ట్ చేస్తాం మాకు ఫోర్స్ కావాలని. వెంటనే కొద్ది క్షణాల్లోనే కొద్ది నిమిషాల్లోనే సమాచారం ఎలా లీక్ అయిందో తెలియదు కానీ అవినాష్ రెడ్డి గారు వారి తల్లితో బంధువులతో మాట్లాడి ఆసుపత్రికి హైదరాబాద్ తీసుకురామని అంబులెన్స్లో సమాచారం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి, సోర్సెస్ చెప్తుందాన్ని బట్టి. ఆ తర్వాత వారు హైదరాబాద్ వస్తారని సిబిఐ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. హైదరాబాద్ రాకుండా కర్నూలుకి మళ్ళీ కర్నూలులో విశ్వభారతి ఆసుపత్రిలో మకాం చేసి వారి తల్లిగారికి అక్కడ చికిత్స చేస్తూ ఆయన కూడా ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండి మొత్తం ఫిఫ్త్ ఫ్లోర్ అంతా కూడా బ్యారికేడింగ్ చేసేసి ఎవ్వరు నర మానవుడు అందులోకి రాకుండా ఆయన పర్మిషన్ లేకుండానే పకడ్బంద్ ఏర్పాట్లు చేశారని. కింద అయితే మనం చూసాం వేలాది మంది ఆయన అభిమానులు కార్యకర్తలు ధర్నాలు చేయడం, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వచ్చి కూర్చోవడం. మాజీ ఎమ్మెల్యే అయితే సిబిఐ కనుక ముందడిగేస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదు, అదుపు తప్పుతుంది కాబట్టి వాళ్ళు నిర్ణయం మార్చుకోవాలి, వారి తల్లిగారికి ఆరోగ్యం పూర్తయిన తర్వాత బాగైందా దీన్ని సహకరిస్తారని వారి అల్టిమేటం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో కర్నూలు ఎస్పీతో కర్నూలు రేంజ్ ఐజీతో కూడా డీఐజీతో కూడా సిబిఐ అధికారులు సంప్రదిస్తే మేమేమి చేయలేని పరిస్థితి, లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది, వేలాది మంది అక్కడ ఉన్నారు, ప్రజల యొక్క ఆస్తులు ధ్వంసం జరగచ్చు, పోలీసుల మీద దాడులు జరగచ్చు, ఫిజికల్గా మీ మీద కూడా దాడి జరగచ్చు, మేమేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని ఆ అధికారులు వీరికి చెప్పినట్లుగా సమాచారం. ఇదే కనుక జరిగితే ఒక హత్య కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి అదుపు చేయడానికి సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ చేష్టలుడిగి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే ఏంటి దాని పరిస్థితి, ఇది ప్రశ్న. సో గతంలో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. హర్యానాలో అయితే రోహ్తక్లో రాంపాల్ సింగ్ గాడ్మ్యాన్ ఆయన ఆశ్రమంలో నలుగురు మహిళలు ఒక చిన్నారి చనిపోయిన కేసులో వారు అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే వేల మంది ఆయన భక్తులు గుమ్మగూడి విధ్వంసం చేసి దహనాలు చేసి దగ్ధాలు చేసి రకరకాల హింస ప్రేరేగించేలా చేశారు, ఆయన ఆయన అరెస్ట్ చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం తనంతట తాను అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోకూడదు అని కోరుతున్నారు. బట్ ఏం జరుగుతుంది అనేది రేపు హైకోర్టులో తేలుతుంది, ఎందుకంటే మన సుప్రీంకోర్టు హైకోర్టులో తేల్చాలి అని చెప్పింది వెకేషన్ బెంచ్ ముందు. రేపు వెకేషన్ బెంచ్ ముందు వస్తుంది. ఈలోగా మాకు రిలీఫ్ ఇవ్వండి అంటే రిలీఫ్ కూడా ఇవ్వలేదు రేపటిలోగా, అంటే నిన్న చేసింది కాబట్టి ఎల్లుండి అని చెప్పారు, రిలీఫ్ లేదు. అరెస్ట్ చేద్దామంటే ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం సహకరించలేదు. రేపు హైకోర్టులో ఈ యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి మొన్న సుప్రీంకోర్టులో సునీతారెడ్డి గారి తరపున లూథ్రా గారు అటెండ్ అయ్యారు కానీ సిబిఐ తరపున ఎవరు అటెండ్ కాలే, జస్టిస్ అడిగారు అక్కడ న్యాయమూర్తి సిబిఐ తరపున ఎవరైనా అపీర్ అయ్యారా అని. సో సిబిఐ తరపున ఎవరు అపీర్ కాలే, అంటే ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ ఎవరైనా అటెండ్ అవ్వాలి, ఇదిగో మేము ఇలాంటి ప్రయత్నాలు చేసాము, ఇలా జరిగింది, వేల మంది అక్కడ ఉన్నారు గుమిగూడారు, మాకు సహకరించట్లేదని చెప్పడానికి ఎవరూ లేరు, మరి ఎందుకో తెలియదు కారణం. సిబిఐ తరపున రిప్రజెంటేషన్ అపీర్ అవ్వలేదు లాయరు, సొలిసిటర్ జనరల్ కానీ ఎవరైనా కానీ. రేపు హైకోర్టులో అయినా సిబిఐ తరపున హాజరవుతారా, ఈ జరిగిన మొత్తం హైటెన్షన్ డ్రామా అంతా చెప్తారా, వేచి చూడాల్సి ఉంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నేత